ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట వస్తుంది, ఏమిటంటే సన్యాసి ఏమైనా పొరపాటు చేసినట్టయితే ప్రాయశ్చిత్తం ఉంది అది. సామాన్యంగా లోకల్లో ఏ తప్పు చేసినప్పటికీ ప్రాయశ్చిత్తం అనేది ఉన్నది. ఎటువంటి తప్పు చేసినా ఎటువంటి మానవుడికైనా ప్రాయశ్చిత్తం ఉంది. మరి సన్యాసి కూడా ప్రాయశ్చిత్తం ఉందా? ఇది అనుమానం. సన్యాసికి ప్రాయశ్చిత్తం ఉన్నదా అంటే సన్యాసికి ప్రాయశ్చిత్తం అనేది లేదు అని చెప్తూ ఉన్నారు. సన్యాసికి ప్రాయశ్చిత్తం లేదు ఎందుకంటే అసలు సన్యాసాన్ని నేను ఎవడు తీసుకోమని ఇచ్చాడయ్యా? నువ్వు మళ్ళీ తప్పు చేశాను నాకు ప్రాయశ్చిత్తం ఉన్నది ఏంటవేంటి? ఈ విషయంలోనే ఒక మాట చెప్తాను చూడండి. ఓ పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన సన్యాసం తీసుకున్నాడు, ఇంట్లోనే ఉండేవాడు. నేను సన్యాసించాను అనేవాడు. ఆయన పేరు బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంకులో కొన్ని లక్షల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. చదువుకున్నవాడు పండితుడు, కూర్చున్నవాడిని కూర్చున్నట్టుగా ఉపనిషత్తుల మీద ఉపన్యాసం చెప్పండి అంటే అనర్గళంగా చెప్పేస్తాడు. అంత మహాపండితుడు ఆయన, వాక్యం కూడా చాలా బాగుంటుంది వినడానికి, కాబట్టి అనర్గళంగా ఉపన్యాసం చేస్తాడు. మరి ఇటువంటి ఈ పండితుడు, ఈ వ్యక్తి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఏవో డబ్బులతో కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాడు, కూడనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటాడు. ఏమయ్యా ఏమిటి మరి సన్యాసం తీసుకున్నావు కదా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు కదా, అతని బ్యాంకులో డబ్బేమిటి, నువ్వు భార్య పిల్లలతో ఉండటం ఏమిటి, ఏమిటి ఇదంతా అంటే ఆయన ఒకటే మాట చెప్పేవాడు, ఏమండి లోకల్లో ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా దానికి, ఏ తప్పు చేసినప్పటికీ కూడా దానికి ప్రాయశ్చిత్తం అనేది ఉంది. మామూలుగా మనకి ఈ స్పాత్రులంతా చెప్తూ ఉంటారు చూడండి, రజస్వల పూర్వమే పిల్లకి వివాహం చేయాలి, ఒకవేళ అలా కాకపోయినట్లయితే, రజస్వలానంతర వివాహం చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో శిష్టాచారులు ఎవరు బదిలీ చేసేవాళ్ళు కాదు. అందుకని అటువంటి వ్యక్తి, అలా చేసుకున్నటువంటి వ్యక్తి కూష్మాండవ హోమం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన హోమం చేసేవాడు. ఇది ప్రాయశ్చిత్త హోమం అన్నమాట. కాబట్టి ఈయన చేసినటువంటి తప్పుకి ఆ ప్రాయశ్చిత్తం అనేది అక్కడ జరుగుతుంది. ఇలాగే ప్రతి తప్పుకి కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది. తినరాని తిండ్లు కనుక తిన్నట్లయితే పీకెలుగుతున్న పేడగోతులో పాచిపెట్టి దర్భపుల్లని కాల్చి నాలుగు మీద వాత పెట్టేవాడు, మంత్రాలు చదువుతూ ఆయన ప్రాయశ్చిత్తం అనేవాడు. కాబట్టి ఇలా ప్రతిదానికి ఏదో ప్రాయశ్చిత్తం ఉంది కదా, మనం కూడా ఏదో హోమం చేస్తే ఈ చేసిన పాపాలని అయిపోతాయి, సరిపోతాయి, ఇబ్బంది ఏం లేదు అనేవాడు ఈ సన్యాసి. అందులో ఇంకో మాట చెప్పాడు, నేను ఉపనిషత్తులు అంటే పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వాడిని, ప్రతిరోజు ఉపనిషత్తులు చదువుతూ ఉంటాను నేను, ఎటువంటి తప్పు చేసినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానికి ఆ తప్పు అంటదు. బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు? ఉపనిషత్తులు గట్టిగా చదివినవాడు, ఆయనే చెప్పేవాడు నిర్వచనం కూడా, ఉపనిషత్తులు గట్టిగా చదివినవాడు, దశోపనిషత్తులు చదివినవాడు. నేను దశోపనిషత్తులు చాలా గట్టిగా చదివాను కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం లేదు, నేను చేసేది తప్పు కాదు అన్నాడు అంతే. నేను తప్పు చేసినా కూడా అది సవరించుకుపోతుంది అంతే అన్నాడు. ఇలా చెప్పేవాడు. ఇవన్నీ కూడా ఒకటి అబద్ధం, అవి నిజం కాదు. సన్యాసి ప్రాయశ్చిత్తం అనేది లేదు. అయితే ఆ జన్మ బ్రహ్మచారి అని చెప్తాను చూడండి, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో ఇంటికి వచ్చి వివాహం చేసుకుని గృహశాస్త్రంలో ప్రవేశిస్తారు, కానీ కొంతమంది ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతూ ఆ జన్మ బ్రహ్మచారులుగా ఉండిపోతారు. ముండకోపనిషత్తులో చెవులు కూడా అలాంటి వాడే. మరి వీళ్ళు కనుక తప్పు చేస్తే, ఇటువంటి ఈ బ్రహ్మచారులు తప్పు చేస్తే వాళ్ళకేమన్నా ప్రాయశ్చిత్తం ఉందా? ఉంది, వాళ్ళ ప్రాయశ్చిత్తం చెప్పారు. ఏమిటి అంటే కుచ్చక వ్రతము చేయాలి అన్నారు. కుచ్చక వ్రతం అంటే ఏమిటి?
ఆశ్రమంలో ఉన్నటువంటి మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసి వాటిని జాగ్రత్తగా వాటి యొక్క పోషణ భారం వహించడం. దాంట్లో కూడా మళ్ళీ చిన్న ఇది ఉంది, సోమలత మినహా మిగిలిన మొక్కలకే నువ్వు నీళ్లు పోయాలి. సోమలతే నువ్వు నీళ్లు పోయటానికి వీల్లేదు. అలా సోమలత మినహా మిగిలిన మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసి ఆ మొక్కల్ని పెంచాలి అది వాడికి ప్రాయశ్చిత్తం. దీన్ని శిష్టాచార్యులు అంగీకరించారు. అయితే ఇక్కడ వచ్చే ప్రమాదం ఏమైందంటే, ఒకవేళ ఇతను అటువంటి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ కూడా, అటువంటి ప్రాయశ్చిత్తం అయినప్పటికీ కూడా శిష్టాచారులు ఎవరిని కూడా ఎవరు కూడా ఇతన్ని సమ్మతించరు, ఇతనితో కలిసి భోజనం చేయరు. శిష్టాచారులు ఎవరు కూడా ఇతనితో కలిసి భోజనం చేయరు, అతన్ని దూరంగానే పెడతారు. ఈ తప్పులు చేయటంలో ఏ తప్పు చేసినప్పటికీ ప్రాయశ్చిత్తం చెప్పారు.